శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ధన సంపదలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, దరిద్రం అనేది ఇంట్లోకి రాకూడదు, ఎప్పుడు ధనవంతులయ్యి సుఖంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. లక్ష్మీదేవిని స్థిరంగా మీరు కాపాడుకోవాలి అనంటే మొదలు ఏ పనినైనా మనం సొంతగా చేసే కార్యదక్షత ఉండాలి, అంత మనకి వినమ్రత అనేది ఉండాలి. మీరు జీవించడానికి ఏవైతే మీకు ఆస్కారంగా ఉన్నాయో, ఏవైతే మీకు సహాయపడుతున్నాయో వాటన్నిటిని మీరు గౌరవించాలి, వాటిని కాపాడాలి, వాటికి కూడా మీ వంతు సహకారం అందించాలి. ప్రత్యుపకారం అని అంటారు, ఉపకారానికి ప్రత్యుపకారం. మీ బట్టల్ని మీరే ఉతుక్కోండి, చూడండి మీకు అప్పుడు ఎంత విలువ తెలుస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని పాడు చేసుకోరు. అలా మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీరు ఖర్చు పెట్టడానికి మీకు అక్కడ అర్థం ఆలోచన వస్తుంది. అయితే లోకంలో ఇంకొక నీతి కూడా ఉంది, అర్థానాం ఆర్జనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే రక్షితానాం వ్యయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం. అర్థానాం ఆర్జనే దుఃఖం అంటే డబ్బు సంపాదించడంలోనూ దుఃఖమే, ఆర్జితానాం చ రక్షణే అవి రక్షించడంలోనూ దుఃఖమే, అబ్బో ఎవడొస్తాడో ఏ దొంగ చెతకపోతాడో అని. రక్షితానాం వ్యయే దుఃఖం, ఖర్చు పెట్టేటప్పుడు వీడు ఎక్కువ ధర చెప్పేస్తున్నాడు, దీనికన్నా ఇంకో తక్కువ దొరుకుతుందేమో, ఇక్కడ ఇంకోటి దొరుకుతుందేమో, దీని క్వాలిటీ ఎంత, ఇదెంత, ఇలా ఆలోచించేసరికి షాపింగ్కి వెళ్ళిన భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడి ఇంటికి వచ్చేస్తారు. ఈ విధంగా అర్థము దిగర్థం దుఃఖభాజనం అని ఒక కవి అన్నాడట. అంటే ఛీ ఈ డబ్బే వద్దు, ఈ డబ్బుతోటి ఎక్కడైనా దుఃఖమే తప్ప ఆనందం అనేది లేదు అనేది ఒక కవి అన్నాడట. ఇది మనం వాస్తవంగా మన నిజ జీవితంలో చూస్తున్నాం. మనం డబ్బు సంపాదించాలంటే బాధనే, పొద్దున్నే లేవాలి, డ్యూటీకి వెళ్ళాలి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా పని చేయాలి, పెట్టినా బాసులు చివాట్లు పెట్టినా అన్నీ పడాల్సిందే. పోనీ ఇవన్నీ చేసిన తర్వాత డబ్బు తెచ్చుకున్నామనంటే ఇప్పుడు ఎథికల్ హ్యాకర్సా, లేకపోతే ఎవడు మన పాస్వర్డ్ దొంగతనం చేస్తాడా, ఇక్కడ హ్యాకింగ్ జరుగుతుందా, తర్వాత ఇంట్లో జేబులు డబ్బులు దాచుకుంటే ఎవడైనా పర్సు దొంగలిస్తాడా, మరి ఇంట్లో బంగారం ఉంది ఎవడు నువ్వు చెత్తకపోతాడా, ఇలా ఇవన్నీ టెన్షన్లు. పోనీ ఆ డబ్బు సంపాదించిన తర్వాత ఖర్చు పెట్టేటప్పుడు కంపారిజన్ చేసుకుంటూ ఖర్చు పెట్టడం, ఇలా డబ్బు ఎక్కడ చూసినా దుఃఖాన్ని ఇస్తుంది అనేది వాస్తవమైన నిజం. కానీ డబ్బు వల్ల దుఃఖం రావద్దనంటే ఏంటి అంటే కనుక మనము దానిపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండకూడదు. అంటే ఇహ భోగములపైన ఎప్పుడైతే ఆసక్తి ఉండదో, అనాసక్తి ఉంటుందో, అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు. దుఃఖం ఎప్పుడు వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ తోటి సాడ్నెస్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్సే లేవనుకోండి సాడ్నెస్ ఉండదు. మీరు ఒక ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఆ పని కాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పని కాలేదు అని చెప్పి మీరు డిప్రెస్ అవుతారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, జస్ట్ గో విత్ యువర్ లైఫ్. నార్మల్గా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదున్నా ఆ ఇంతలోనే ఇదే ఆనందం. ఎందుకోసం అంటే జనాలకి మనశ్శాంతి ఎక్కడ పోతుంది అని అంటే అర్థం ఏంటంటే ఇంట్లో గొడవలు రావడానికి. ఇందాక ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ముంగిట్లో ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాశుల్లో ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట తోబుట్టువుల వెంట గోమాత వెంట. ఇవన్నీ ఎందుకు అన్నారు అంటే ఇవన్నీ ఎటర్నల్ థింగ్స్, లైఫ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. వీటన్నిటి ప్రశాంతతను కోల్పోయేది ఏది అంటే ఎప్పుడైతే మనము ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోలేనప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, కంపారిజన్. మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఎప్పుడైతే మనము పోల్చడంలో మన దృష్టిని కేంద్రీకరించామో మన మనశ్శాంతిని మనమే పోగొట్టుకున్నట్టు. కాబట్టి ఈ ప్రపంచంలో పోల్చుకోవడం మానేసేయండి, గొప్పతనంలో కానీ ధనంలో కానీ పోల్చుకోవడం మానేయండి. మీరేంటిది మీరే. ఒక చీమను చూడండి, ఒక ఏనుగును చూడండి. చీమ ఏనుగుతో పోల్చుకుందనుకోండి ఏమి లేదు కదా, కానీ అదే చీమ ఏనుగు తొండంలో దూరిందనుకోండి అంత పెద్ద ఏనుగును కూడా పడేయగలుగుతుంది. కాబట్టి ఎవరి శక్తి వారికి ఉంటుంది, మీ శక్తి ఏంటిది మీరేంటిది అనేది మీరు గుర్తించండి. ఇంకొకరి శక్తితోటి మీ శక్తిని ఎప్పుడూ బేరీజ్ వేయకండి. మీ కర్తవ్యం ఏదో చేస్తూ మీరు ముందుకు వెళుతూ ఉండాలి, అంతే. అప్పుడే ప్రశాంతత అనేది మీకు వస్తుంది. అందుకోసమే ధర్మ అర్థ కామము మోక్షము అని నాలుగు పెట్టారు పురుషార్థములు. ధర్మానికి అనుగుణంగా అర్థం ఉండాలి,
అర్థం ఎట్లా ఉండాలి? కామ్యానికి అనుగుణంగా ఉండాలి, కామ్యార్థములు ధర్మానికి అనుగుణంగా ఉండాలి. అంటే మనం ఏదైనా కోరికలు కోరుతున్నాం అనుకో, ఆ కోరిక ఎట్లా ఉండాలి? ధర్మబద్ధంగా ఉండాలి, మనం సంపాదిస్తున్న డబ్బుకి అనుకూలంగా ఉండాలి. డబ్బుకు అనుకూలంగా మనం సంపాదించేది కొంత, కోరికలేమో ఇంకా పెద్దవి, అప్పుడు ఏం జరుగుతుంది? ప్రశాంతత దెబ్బతింటుంది. వీటిలో సమతౌల్యత అనేది ఉండాలి. అంటే ధర్మము మనం పాటిస్తూ ఉండాలి. మన ధర్మం ఏంటి? ఇప్పుడు వెంట్రుకలు కట్ చేసేవాడు ఉన్నాడు, మంగలివాడు ఉన్నాడు, వాడి పని ఏంటిది? వెంట్రుకలు కట్ చేయడం. వాడు మంగలి పని మాని నేను ఇంకో పని చేస్తాను అని వెళ్ళినప్పుడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. చేసే స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎవరు ఏ పని చేయాలో వాళ్ళకి ఏ పనిలో నిష్ణాతత ఉందో. ఇక్కడ నేను కుల వృత్తి అని చెప్పట్లేదు, మీకున్న నిష్ణాతత గురించి చెప్తున్నా. నీకు పెయింటింగ్ వేయడం రావచ్చు అని అంటే అదే పెయింటింగ్ వర్క్ మీద యూ గో అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. కానీ ఈ పెయింటింగ్ వేయడం వల్ల నాకేం డబ్బులేం రావట్లేదు అని చెప్పి పెయింటింగ్ మానేసి వేరే పని చేస్తాను అని మనసుకు నచ్చని పని చేస్తే కూడా దుఃఖమే. ఇష్టం లేని పని ఎంత కష్టం లేనిదైనా అది కష్టంగానే ఉంటుంది, సులభమైందైనా కష్టమే. కాబట్టి చేసే పనిని మీరు ఆరాధించండి. ఆ విధంగా మీరు వెళుతూ ఉంటే కనుక ఈ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతతని నిజమైన ఐశ్వర్యం ధనం కాదు, ఆ మానసిక ప్రశాంతత పొందినప్పుడు మీ దగ్గర ఉన్న ధనమే మీకు చాలా గొప్పగా కనిపిస్తుంది. జేబులో 10 రూపాయలు ఉన్నా సరే ఆనందంగా ఉంటుంది, ఆ 10 రూపాయలు లేకపోయినా ఆనందంగా ఉంటుంది. చూడండి, ఈ ప్రపంచంలో ఏ ప్రాణిదికి డబ్బుతో అవసరం లేదు, ఏ ప్రాణికి ఇంకో ప్రాణితోటి వ్యవహారం లేదు. ప్రకృతి అలా నిర్మాణం చేసింది. ఒక్క మనిషికి మాత్రమే వ్యవహారంలో డబ్బు అనేది ఒకటి ఉంది, మిగతా ఏవి కూడా లేదు. డబ్బు లేకుండా మనిషి బతకగలుగుతాడా లేదా చెప్పండి? హాయిగా బతకగలుగుతాడు. నేను చూశాను, గొప్ప గొప్ప మహానుభావులను చూశాను. కాబట్టి మనిషి ప్రశాంతంగా బతకాలి అని ఎప్పుడైతే నిర్ధారించుకున్నాడో అప్పుడే నిజమైన ఐశ్వర్య సంపన్నత, అప్పుడే లక్ష్మీదేవి మీతోటి ఉంటుంది. లక్ష్మీదేవే చంచలమైంది, మీరు చంచలంగా ఉన్నారనుకోండి, ఆమె మీతోటి ఉండదు. ఆమె చంచల స్వభావం రాదు కాబట్టి స్థిరత్వ స్వభావం ఉన్న వారి దగ్గరనే ఉంటుంది. అందుకోసమే విష్ణువుకి లక్ష్మీదేవి, విష్ణుడు ఎవరు? స్థిరకారకుడు. సృష్టి స్థితి లయము, సృష్టి చేసేవాడు బ్రహ్మ అయితే కనుక స్థితిని చేసేవాడు. స్థితి చేయాలి అంటే స్థిరత్వం అనేది ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవి విష్ణువు దగ్గరే ఉంటుంది. ఎందుకోసం? విష్ణువుకి స్థిరత్వ భావం ఉంది కాబట్టి. మీకు కూడా స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ లేదనుకోండి లక్ష్మీదేవి ఉండదు. ఆమె ఆల్రెడీ చంచలం, నువ్వు చంచలమైతే ఒరే నేను ఆల్రెడీ చంచలం రా, నువ్వు నా చంచలం అయితే ఇంకా నన్నేం కాపాడతావురా అని నేను వదిలేట్ వెళ్ళిపోతుంది. కాబట్టి స్థిరత్వ బుద్ధి ఉండాలి, చేస్తున్న పనిపైన అవగాహన ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రతి పనిలోనూ, ప్రతి భావనలోనూ, ప్రతి మాటలోనూ ప్రీతి అనేది ఉండాలి. అలా ఆరాధన భావము, ప్రీతి భావం ఉన్నప్పుడే లక్ష్మీదేవి మీకు తోడుగా ఉంటుంది అనేది మీరు గుర్తించండి. దీన్నే కర్మ అని అంటారు. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.